కేసీఆర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? అసలు ఈ చర్చ ఎక్కడ మొదలైంది? గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడే దీనిపై ఇంతగా చర్చ జరగడానికి కారణం ఏంటి? దీనిపై కేటీఆర్ స్పందన ఏంటి? కేసీఆర్ తర్వాత నెక్స్ట్ సీఎం కేటీఆరేననే కామెంట్లు టీఆర్ఎస్లో గత కొంతకాలం నుంచి వినిపిస్తున్నాయి. మంత్రుల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేల దాకా పోటీ పడి మరీ కేటీఆర్ సీఎం అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే వస్తున్నారు. నిజానికి అటు పార్టీ ఇటు ప్రభుత్వం మీద పట్టు సాధిస్తూ వస్తున్నారు కేటీఆర్. దీనిపై గతంలోనే కేసీఆర్ విస్పష్టమైన ప్రకటన చేశారు. ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎంగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు కేసీఆర్. తాను ఆరోగ్యంగా ఉన్నానని, కేటీఆర్ను ఎందుకు సీఎం చేస్తానని ప్రశ్నించారాయన. ఈ స్టేట్మెంట్తో అప్పట్లో కేటీఆర్ సీఎం అనే చర్చకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవల మళ్లీ కేటీఆర్ సీఎం అంశం తెరపైకొచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొదలుపెట్టిన కామెంట్లు ఇప్పుడు మంత్రులంతా ఎత్తుకున్నారు. చిన్నపిల్లవాణ్ణి అడిగినా కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని చెబుతారని శ్రీనివాస్ గౌడ్ గతంలోనే చెప్పారు. ఈ మాటలకు కొనసాగింపుగానే ఎర్రబెల్లి దయాకర్రావు కూడా అదే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆ పైన మంత్రులు ఎమ్మెల్యేలు ఇదే బాటలో నడుస్తున్నారు. మరోవైపు మంత్రుల హడావిడి చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. ఈ విషయంలో తామెక్కడ వెనకబడిపోతామోనని తదుపరి సీఎం కేటీఆరేనంటూ తమ తమ స్థాయిలో ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటివి కేసీఆర్ దృష్టికి వెళ్లినా ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో అంతా కేటీఆర్కే జయకొడుతున్నారు. అయితే కేటీఆరే నెక్స్ట్ సీఎం అంటూ టీఆర్ఎస్లో జరుగుతున్న ప్రచారంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్. నాకు అట్లాంటి అత్యాశలు, పెద్ద పెద్ద పదవుల పట్ల ఆరాటాలు, పెద్ద పెద్ద పదవులు కావాలనే కోరికలు నాకేమీ లేవు. కొంతమంది కోరికలు అంతకంటే కూడా లేవు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తూ ఉంది, అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది, దేశం కూడా దాన్ని గుర్తిస్తూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరొక 10-15 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి కూడా మనసారా కోరు. ముఖ్యమంత్రి కావాలన్న అత్యాశ తనకు లేదని చెప్పారు. మరి టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నట్లుగా కేటీఆర్ సీఎం అవుతారో లేదో ప్రస్తుతానికి చెప్పడం మాత్రం కష్టం.